కృష్ణా జిల్లా మునగపాడు గ్రామంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో నేషనల్ ఫ్రంట్ కాపు అధ్యక్షులు అయిన హైకోర్టు న్యాయవాది నరహరి శెట్టి శ్రీహరి పాల్గొన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం పదవిలోకి వచ్చిన 18 నెలల్లో 26 సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టిందని నరహర శెట్టి శ్రీహరి కొనియాడారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గడప గడపకి వెళ్లి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందరికీ అందేలా చూస్తున్నారని శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జీ కొండూరు మండల పార్టీ అధ్యక్షులు మందా చక్రధర్రావు, మండల స్థానిక నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు నరహర శెట్టి శ్రీహరి, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను, వైసీపీ లీగల్ సెల్ సభ్యులుగా ఉన్నాను, అలాగే నేషనల్ కాపు ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క సంక్షేమ కొరకు ఈ రాష్ట్రంలో దాదాపు 26 సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు ప్రస్తుతానికి. అలాగే నవరత్నాలు ఇవన్నీ కూడా ప్రజలకు చేరువవుతున్నాయి. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అలాగే కాపులకు సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు కూడా అందాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం చేయాలని. సామాజిక న్యాయం అనేది ఎప్పుడు ఏర్పడద్దంటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా వివిధ సామాజిక వర్గాలకు ఇవ్వవలసిన ప్రాతినిధ్యాన్ని ఇచ్చినప్పుడే సామాజిక న్యాయం జరుగుద్ది. అది జ్యోతిరావు పూలే కాన్సెప్ట్ కావచ్చు, పెద్దలు అనేక మంది యొక్క రాజకీయ కోవిధుల యొక్క కాన్సెప్ట్ కావచ్చు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువలో ఉన్నాయా లేవో, అందుతున్నాయా లేవో అని ఈ పాదయాత్ర ద్వారా ప్రజలందరి దగ్గరికి శాసనసభ్యులు వెళ్ళి పార్టీ శాసనసభ్యులు అడగడం, ఎక్కడైనా డెలివరీ ఆఫ్ మెకానిజంలో డిఫిషియన్సీ ఉంటే తెలుసుకుని అధికారులకు ఉత్తర్వులు ఇవ్వడం, కోఆర్డినేట్ చేయడం ఇదో శుభపరిణామం. ఇది పాదయాత్రలో మరి ప్రభుత్వానికి కానీ శాసనసభ్యులకు కానీ బ్రహ్మరథం పడుతున్నారు. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఏ స్టేట్స్మెన్ ఆల్వేస్ థింకింగ్ నెక్స్ట్ జనరేషన్, ఏ పొలిటీషియన్ ఆల్వేస్ థింకింగ్ నెక్స్ట్ ఎలక్షన్స్, లైక్ వైజ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆల్వేస్ థింకింగ్ ఏ నెక్స్ట్ జనరేషన్. అందుకే నాడు నేడు మరి బడిబాట, అలాగే అనేక సంక్షేమ పథకాలు, గోరుముద్ద, మరి కాపు నేస్తం, అలాగే బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, మైనార్టీ కార్పొరేషన్లు, ఇలా ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందజేయడానికి, వారికి నిధులు చేకూర్చడానికి అనేకమైన శ్రమ వచ్చి చాలా కృషి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు వసంత కృష్ణప్రసాద్ గారు కూడా వారి నియోజకవర్గంలో అన్ని గ్రామాలని కవర్ చేస్తూ దాదాపు 20వ తారీఖు వరకు అన్ని గ్రామాలని పర్యటిస్తూ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదని తెలుసుకుంటూ అందరికి అందేలా కృషి చేస్తున్నారు. వారి తండ్రి గారు వసంత నాగేశ్వరరావు గారు కూడా హోంశాఖ మంత్రులుగా పనిచేసినప్పుడు ప్రజల మన్ననలు పొందిన మంచి ఆయన్ని వ్యక్తిగతంగా అందరూ కూడా అభిమానిస్తారు. మరి అలాంటి వ్యక్తి యొక్క కుమారుడిగా ఉన్న వసంత ప్రసాద్ గారు కూడా, కృష్ణప్రసాద్ గారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళుతున్నారు. ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకులు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటారని మీ ద్వారా తెలియజేస్తూ ప్రజలు ఈ సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని, ప్రజల వద్దకు మరి నాయకులు వెళ్ళి వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకున్నప్పుడే ప్రాతినిధ్య చట్టం ప్రకారం శాసనసభ్యుల యొక్క బాధ్యత నెరవేరుస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను.